అది ఓ అల్లదివో అన్నమయ్య పాటల పోటీలోని తరువాతి పాట అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే. ఈ లోకంలోని బంధాలు వింత వింత విధములుగా విడిపోయే క్రమాన్ని సుస్పష్టంగా అన్నమయ్య తన సంకీర్తనలలో వివరించారు. వేవేల పదాల్ని శ్రీవెంకటేశు పరం చేసిన జ్ఞానప్రదమైనటువంటి ఈ కీర్తనను ఇప్పుడు ఆలపించడానికి మన ముందుకు రాబోతున్నారు నిగమ.
అంతరంగమెల్లా శ్రీహరి కర్పించడమే వింత వింత చింతలకు విరుగుడన్న తత్వగీతాన్ని చక్రవాక రాగంలో చక్కగా ఆలపించావు నిగమా. ఈ కీర్తనలోని వింత వింత బాందాల గురించి శ్రీ ఆముదాల మురళి గారిని అడిగి తెలుసుకుందాం. లోకంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి వింత వింత విధములున్నాయి. ఒకరు అర్చన చేస్తారు, ఒకరు దాస్యం చేస్తారు, ఇంకొకరు పూజ చేస్తారు. ఆ పూజలో కూడా మళ్ళీ స్థాయి భేదం ఉంటుంది. ఒకరు 10 అడుగుల విగ్రహం పెడితే ఇంకొకరు 15 అడుగుల విగ్రహం పెడతారు, ఇంకొకరు 20 అడుగుల విగ్రహం పెడతారు. అన్నమాచార్యులు వారు ఏమంటున్నారంటే, ఈ వింత వింత పోకడలన్నీ పక్కన పెట్టి అంతరంగాన్ని శ్రీహరికి అప్పజెప్పకపోతే, మనసులో శ్రీహరి లేకపోతే బయట ఈ ఆడంబరమైనటువంటి వ్యవహారాలు ఎన్ని చేసినా బంధము పోదు, మోక్షము రాదు అని చెప్తున్నాడు. ఏ పద్ధతులైనా ఆరాధించవచ్చు, అయితే అంతరంగం ఎక్కడుండాలి? కేవలం శరీరం మాత్రమే క్రియలో ఉంటే సరిపోదు. భగవంతుని మీదనే అంతరంగం అంతా శ్రీహరికి అప్పజెప్పేయాలి. అంతరంగం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, సంకల్ప వికల్పాలు చేసేటువంటి మనస్సు, నిశ్చయం చేసేటువంటి బుద్ధి, చింతన చేసేటువంటి చిత్తం, కర్తృత్వ భోక్తృత్వాలని వహించేటువంటి అహంకారం, ఈ నాలుగింటిని కలిపి శ్రీహరి పాదాలకు అప్పజెపితే అది నిజమైన పూజ అవుతుంది. ఆ పూజ చేయకపోతే ప్రయోజనం లేదు. మనిషిగా పుట్టావు, జ్ఞాని కావాలి. ఏమిటి జ్ఞానం? ఆత్మానాత్మ వివేకమే జ్ఞానం. శరీరాన్ని తీసుకున్నావు, దయగలిగి ఉండాలి, ధనికుడయ్యావు, ధర్మం చేయాలి. అలాక ఏవీ చేయకుండా పనిమాలి ముదిసితే, ఏ పని చేయకుండా ముసలివాడు అయిపోయి శరీరాన్ని వదిలేస్తే జన్మ రాకుండా పోతుందా? మళ్ళీ వస్తుంది అని అర్థం. కాబట్టి జన్మ మరలా రాకుండా ఉండాలి అంటే ఇవన్నీ చెయ్యాలి. భగవంతునికి అంతరంగాన్ని అర్పించాలి. భగవంతునికి అంతరంగాన్ని అర్పించినప్పుడు ఏమవుతుందంటే, అంతరంగంలో పాపపుణ్యాల యొక్క సంకల్పాలు పుట్టవు. ఏ విధంగా అయితే వేయించిన విత్తనాలు మొలకెత్తవో ఆ విధంగా అంతరంగం అనేటువంటి విత్తనాన్ని భగవంతుని పాదాల దగ్గర వేసి వేయించేయాలి. ఇక దాంట్లో నుంచి జన్మం అనేటువంటి విత్తనం రాదు. కాబట్టి భవము పోవాలి అని అంటే భగవంతునికి అర్పణము చెయ్యాలి. పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా, భక్తి ఉంటే తప్ప నువ్వు ఎట్లాంటి వాడైనా ప్రయోజనం లేదు. ఏ వేషం వేసినా లాభం లేదు, ఏ గుహలో కూర్చున్నా లాభం లేదు. భక్తి ఉంటేనే జీవించేందుకు ఫలితమేమి అంటే చింత తీరేదాకా. చింత ఏమిటి? ఉన్నది పోకూడదనే చింత, లేనిది రావాలనేటువంటి చింత. ఈ చింతలు పోకపోతే ప్రయోజనం లేదు. నువ్వెంత జీవించినా వేవేల ఫలమేది వెంకటేశు కన్నదాకా, ఎన్ని వేలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, 1000 వేళ్ళు సంపాదించినా వెంకటేశ్వరుని చూడకపోతే నిష్ఫలమైనటువంటిది. ఆ అంతరంగాన్ని ఆయనకు అర్పించాలి. అర్పించి ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. అర్పిస్తేనే ప్రత్యక్షం అవుతాడు, అర్పించకపోతే ప్రత్యక్షం కాడు అని సంపూర్ణ శరణాగతి తత్వంతో పాటు భగవంతుని దయచేత మనకు వచ్చినటువంటి శరీరాన్ని ఎలా వాడుకోవాలి, ధనాన్ని ఎలా వాడుకోవాలి, సంపదని ఎలా వాడుకోవాలి, జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి విషయాన్ని సమగ్రమైనటువంటి ఒక సద్గురువు శిష్యునికి ఏ విధంగా ఉపదేశం చేస్తారో ఆ విధంగా సంకీర్తనాచార్యులైనటువంటి అన్నమాచార్యులు వారు ఈ కీర్తనలో ఉపదేశం చేశారు. ఈ కీర్తనను అనుసరించి ఆస్తిక మహాశయులందరూ కూడా ఆ శ్రీహరికి అంతరంగాన్ని అర్పించి మోక్షాన్ని పొందాలి. అటువంటి స్థితి ఉత్తరోత్తర మీకు కూడా కలగాలని ఆకాంక్షిస్తూ శుభం భూయాత్. శైలజ గారు, నిగమ పాడిన విధానంపై మీ అభిప్రాయం తెలియజేయగలరు. చక్రవాకంలో ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. చక్రవాకానికి రేవతి లాంటి రాగాలకు ఒక ఆర్ద్రత ఉంటుంది, ఒక ఆర్తి ఉంటుంది స్వతహాగా. ఆ రాగంలో ఈ పాట చేయటం వల్ల ఈ తత్వం అంతా ఆ రాగం తీసుకొని నీకు బాగా అందజేసి నువ్వు మంచి భావంతో పాడినట్టుగా అనిపిస్తుంది. చాలా చక్కగా పాడావు, నువ్వు బాగా అనుభవిస్తూ పాడావు. మొదట ఆలాపన చేసావు కదా, అది కూడా చాలా చక్కగా ఉంది. అంత బాగుంది నీ పాట, అంత బాగుంది. చక్రవాకల్లో ఎన్నో మంచి కీర్తనలు వచ్చాయి. ఎంతోమంది, చాలామంది అద్భుతమైన కీర్తనలు రాస్తున్నారు. అలాగే అన్నమయ్య కీర్తనల్లో కూడా ఈ చక్రవాకాన్ని ఎంచుకున్నందుకు చాలా చాలా మంచిదమ్మా, శుభం. ధన్యవాదం. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ ఈ సంచికలో 6 యువ గాయనీ గాయకులు పాడిన అపూర్వ సంకీర్తనలు విన్నాం కదా. అయితే
ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ గాయని గాయకులుగా ఎవరు ఎంపికయ్యారో శ్రీమతి ఎస్పి శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. ఒక్కోసారి ఆరుగురు బాగుపడతారు, అలా రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఆరుగురు బాగా పాడకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఎంపిక విషయంలో మనకు కొన్ని నియమాలు ఉండబట్టి మనం ఇంతమందినే సెలెక్ట్ చేయాలని ఉంటుంది. యాక్చువల్గా ఇవాళ అందరూ బాగా పాడారు, అందరూ చక్కగా పాడారు. ఒక్క ఎల్ల దాటి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇంకా మా వల్ల అవ్వలేదు, ముగ్గురు ఉండాల్సిందే అని. వారు శ్రీధృతి, నిగమ, శివశ్రవణ్, వీళ్ళ ముగ్గురు. తర్వాత స్పెషల్ మెన్షన్ జోషిక. జోషిక చిన్నపిల్లైనా కూడా చక్కగా పాడింది, ఇంకా కొంచెం లేతదనం ఉంది, ఇంకొంచెం మెచ్యూరిటీ రావాలి అమ్మాయికి. ఆ అమ్మాయిని వేరే విధంలో ఏమైనా తీసుకురావచ్చేమో, దానికి కొన్ని నియమాలు ఉంటాయి, వైల్డ్ కార్డ్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు తప్పకుండా జోషికని మళ్ళీ మనం తీసుకొచ్చి తన చేత పాడిస్తామన్నమాట. ఇవాళ్ళ ఈ ముగ్గురు ఎంపికైన వారు. ఉత్తమ గాయని గాయకులుగా ఎంపికైన శ్రీధృతి, నిగమ, శివ శ్రవణ్లకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాము.